తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ఇందుకూరు గ్రామాలలో సుమారు 1 కోటి రూపాయల నిధులతో మంజూరైన జల జీవన్ మిషన్ పథకం ప్రారంభోత్సవ పనులకు మంగళవారం రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి మరియు మాజీ డిసిసిబి చైర్మన్ ఉదయ భాస్కర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందించేందుకు జల జీవన్ మిషన్ ప్రారంభోత్సవ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రజలకు త్రాగునీరు కోసం ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి వీధి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందించేందుకు ఇందుకూరుపేట గ్రామంలో 58 లక్షలు మరియు ఇందుకూరు గ్రామంలో 48 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మాజీ డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో ముంపుకు గురైన గ్రామాలు ఇప్పటికే తరలి రావడం జరిగిందని, త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ చేసి ప్రభుత్వ అన్ని కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. తాత్కాలికంగా ఇందుకూరుపేట హైస్కూల్లో దేవీపట్నం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో నాడు నేడు ద్వారా స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతులు చేసి ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల నాయకులు కందుల బాబ్జీ, కట్టా సత్యబాబు, గారపాటి మురళీకృష్ణ, గొర్రెల గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, సిరసం పెద్దబ్బులు, సర్పంచ్ కారం కృష్ణబాబు, కోసు లక్ష్మణ్ దొర, పోతవరం సర్పంచ్ రమాదేవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్దేశంతో దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట చాలా పెద్ద గ్రామం. ప్రతి గ్రామానికి కూడా, ప్రతి ఇంటికి కూడా కొలవాలనే ఉద్దేశంతో సుమారుగా 58 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా 58 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అవి వేల పనులు ప్రారంభం శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో పనులు మొదలెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్న ఏదైతే దేవపట్నం మండలంలో ముంపు గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు కానీ ప్యాకేజ్ విషయంలో కానీ ఇప్పటికే చాలా ముంపులో ఉన్న గ్రామాలన్నీ కూడా వాళ్ళకి 6.5 కాలనీలు కట్టి అక్కడికి వాళ్ళందరినీ తరలించడం, వాళ్ళ ప్యాకేజీలన్నీ చాలా వరకు సెటిల్ అయినాయి. అక్కడక్కడ కొన్ని కూడా త్వరలో సెటిల్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముంపులో దేవపట్నంలో ఉన్న జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి ఇందుకూరుపేట షిఫ్ట్ చేసి ఇక్కడ అందాక తాత్కాలికమైన భవనంలో ఇందుకూరు జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంచుమించుగా ఏదైతే ముంపులు ఉన్నాయో గతంలో ఇక్కడ ఉన్న ఆఫీసులు కానీ అన్నీ కూడా దేవపట్నం ఉండే, ఆ దేవపట్నం అంతా ముంపులు ఉండడం వల్ల అక్కడ ఉన్న ఆఫీస్ అన్ని ఇంచుమించుగా ఇక్కడ స్థలాలు ఇప్పటికే సేకరించి చూస్తూ ఉన్నాం ఎక్కడైతే బాగుంటుందని. సుమారుగా మ్యాక్సిమం ఇందుకూరుపేట అయితే మండలానికి ఇప్పుడు ఉన్న గ్రామాల్లో మధ్యస్థంగా ఉంటుంది ఇందుకూరుపేట అయితే. అందుకని ఇక్కడే అన్ని ఏర్పాట్లు, అన్ని భవన సముదాయం, అన్ని ఆఫీసులు, అన్ని శాఖల ఆఫీసులు కూడా ఇక్కడ పెడితే బాగుంటుందనే ఆలోచన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఆలోచన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తీసుకు అడుగులు వేస్తాం. ఇప్పటికే చాలా ఆఫీసులు ఇక్కడ తాత్కాలికంగా నడుపుతూ ఉన్నారు. ఇక్కడే పర్మనెంట్గా ఇక్కడ భవన సముదాయం ఏర్పాటు చేసి అన్ని ఆఫీసులు ఇక్కడ దానికి సంబంధించిన స్థల సేకరణ కూడా జరుగుతూ ఉంది. స్థల సేకరణ ఉంటే మ్యాక్సిమం ఇక్కడ పెట్టడానికి చూస్తూ ఉన్నాం ప్రభుత్వం కానీ మేము కానీ తీసుకుని అడుగులు వేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు కేవలం ప్రజా సంక్షేమం కొరకు ఇవాళ అభివృద్ధి చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే అట్ ద సేమ్ టైం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్యారల్గా చేస్తూ ఉన్నాం. ఇవాళ నాడు నేడులో పెట్టి స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసాం. అలాగే పిఎస్సీలు కానీ హాస్పిటల్ కానీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి విద్యా వైద్యం అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని కూడా మీ అందరికీ మనం చూసుకుంటాం. ముప్పు సమస్య
ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇక్కడ సమావేశంలో చర్చ జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి ఈ ముఖ సమయంలో ప్రజలందరినీ కూడా పునరావాస కాలనీలకు తరలించడం జరిగింది. మిగతా 6 లక్షల ప్యాకేజ్ కానీ ఇతర పథకాలు ప్యాకేజ్ అయిన తర్వాత త్వరలోనే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు అందే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పి